మావోడు మావోడు అని మంచం ఎక్కిస్తే అటు ఇటు బొర్రి మూతి మీద అన్నిడాట ఇట్లనే ఉన్నది అప్పతట్ల ముఖ్యమంత్రి జలగన్ నయ్యవారం సీఎంను చేసిన పాపానికి బీద పబ్లిక్ కు కరెంటు వాతలు పెడుతున్నాడు చిత్తం చెప్పిన తీరుగా కరెంటు బిల్లు లేసి ఆగం పట్టిస్తున్నాడు ఇక జోడర్రే కైకిలి చేసుకొని బతికే జనాలకు గుడిసెల గుడ్డి బతుకులు బతికే పేదోళ్లకు వేలకు వేలు కరెంటు బిల్లులు వస్తున్నాయి సైకో అన్న చేసిన లక్షల కోట్ల అప్పులను మూగిట్ల ఆ ఛార్జీలు ఈ చార్జీలు అని కరెంటు బిల్లులల్లా కలిపి పబ్లిక్ నుంచే వసూలు చేస్తున్నాడు ఇంతకంటే పాపకారి ముఖ్యమంత్రి దునియాలు ఉంటాడా అంతకుముందు రెండు నెలలకు రెండు వందలు కూడా రాకుండేనాట బిల్లు ఇప్పుడు నెలకే ఐదు వందలు దాటుతున్నదాట కరెంటు బిల్లులు చూసి కండ్లు బయర్లుగా అమ్ముతున్నాయి శ్రీకాకుళం జనానికి సంత బొమ్మాలి మండలంలోనైతే వేలకు వేలు కరెంటు బిల్లులు కట్టలేక సత్య సావైతున్నది బీదోళ్లకు కాలు రెక్కలు నోయ్యంగా తిప్పలబడి సంపాదించిన కూలి పైసలన్నీ కరెంటు బిల్లులకే పోతున్నాయని అని లాభోదీపం అంటున్నారు పోనీ వేలకు వేలు కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు కదా అట్లా కరెంటు అన్న ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారా అంటే అది లేదు చింతలపూడిలో మూడు దినాల సంది కరెంటు లేక కటకట అవుతున్నది అడిగితే దిక్కున జాగల చెప్పుకోమన్నారట రోడ్డెక్కి లొల్లులు చేసినా కరెంటు ఇస్తలేరు ఇక గింత సింగారంగా ఉన్నది సైకో అన్న పాలన ఆఖరికి పక్క రాష్ట్రం మంత్రులు కూడా శాతగాని ముఖ్యమంత్రిని ఏలెత్తి చూపిస్తున్నారు చేసి ఇజ్జత లేని బతుకుల కట్టే ఇవ్వడం తక్కువ జలగానం సీఎం సిట్ గుసెట్టి కూలిచ్చి తల్లించుకున్నట్టే ఉన్నది ఏపీ జనాల పరిస్థితి అందుకే ఎప్పుడెప్పుడు గద్దె దించుదామా అన్నట్టే ఎదురు చూస్తారు జనాలు